एवरीवन, गुड इवनिंग, अंदर की नमस्कार. टी टाइम न्यूज प्रेजेंट्स नुव्वु नेनु ओकटवुदाम ऑडियो लॉन्च पवर्ड बाय लॉट मोबाइल्स एंड श्रेयास फैशन्स. ई कार्यक्रमानिकि विच्चेसिन प्रेक्षकुलकु अलागे टीवी सेट्ल मुंदु कूर्चुनि कार्यक्रमानि चूस्तुन्न वीक्षकुलकु स्वागतम, सुस्वागतम. అందరికీ నమస్కారం అండి. రంజిత్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అంటే ఎవ్రీ వీకెండ్ కలిసి మంచి ఫ్రెండ్. సో తనలో ఎంత ప్యాషన్ ఉందో అంటే సినిమా గురించి ఎప్పుడూ చెప్తుండేవాడు. అంటే ఏదో హీరో షూటింగ్కి వెళ్ళి యాక్ట్ చేయడం కాకుండా ప్రతి విషయం చాలా 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 ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడు. సో ఖచ్చితంగా సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. నా కెమెరామెన్ గారు కూడా బాగా తెలుసు, అండ్ నా ఫ్రెండ్ స్వప్నిక కూడా ఇందులో యాక్ట్ చేసింది. సో తనకి కూడా ఆల్ ది బెస్ట్. రామనారాయణ గారి మ్యూజిక్ నాకు అంటే తన గురించి విన్నా కానీ నా స్టూడియోలో వర్క్ చేశాను, అద్భుతంగా ఉంటుంది స్టూడియో. సో తన సాంగ్స్ కూడా అంతే బాగున్నాయి. సో మొత్తం టీమ్కి, డైరెక్టర్కి, టెక్నీషియన్స్కి, కాస్టింగ్ గ్రూప్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. రమణ అంకుల్, కంగ్రాచులేషన్స్. రమణ అంకుల్ అండ్ ఫ్యామిలీ, రమణ అంకుల్ అండ్ ఫ్యామిలీ ఆర్ లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వెన్ భరత్ ఇన్వైటెడ్ మీ టు కమ్ హియర్, భరత్ గారు ఇన్వైట్ చేశారు టు కమ్ హియర్, సో ఐ వాజ్ రియలీ హ్యాపీ బికాస్ రంజిత్ నాకు తెలిసినట్టు చాలా కష్టం పడారు, చాలా వర్షాలు, చాలా మంచిగా ట్రైన్ అయ్యారు, చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు, అండ్ న్యూ కమర్ లాగా లేరు. అంటే ఆల్రెడీ మంచి ఒక 5-6 మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉండే ఆర్టిస్ట్కి ఎంత మంచి పర్ఫార్మెన్స్ వస్తుందో అంత ఒక మంచి పర్ఫార్మెన్స్, అంత ఒక మంచి స్పార్క్ నేను ఈ పాటలో ఇప్పుడే చూశాను. యువర్ సెల్ఫ్ రంజిత్ అండ్ ఐ థింక్ ఈవెన్ యువర్ కోస్టార్, బోత్ ఆఫ్ యూ లుకింగ్ వావ్, యూ పర్ఫార్మ్ సో వెల్. నానితో ఇందాక ఈ సాంగ్ చూశాక విన్నా, కానీ ఆల్రెడీ ఈ సాంగ్స్ ముందే విన్నా, నాకు వినిపించారు ఏమనుకోబాకండి. కాకపోతే ఏంటంటే నానితో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈయన ఒక పెద్ద హీరోకి ఇచ్చిన రేంజ్లో బీట్లు ఇచ్చేస్తారు, డ్యాన్స్ చేసేదానికి మాకు ఇక్కడ అన్ని బెల్ల ప్రాబ్లమ్స్ అనమాట. కానీ రంజిత్, యూ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. లైక్ వెల్కమ్ టు ద యంగ్ క్లబ్. చూసేదానికి చాలా స్మార్ట్గా ఉన్నావు, అంటే ఒక హీరోగా చెప్పవైనా, బట్ యూ లుకింగ్ గుడ్. అండ్ దే ఆర్ లాట్ మోర్ టు గో టు యూ, ఆల్ ద బెస్ట్. అండ్ హీరోయిన్ ఆల్సో ఆల్ ద బెస్ట్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ నరసింహారెడ్డి గారు, లైక్ చాలా సెన్సిబుల్గా తీశారు. ఎందుకంటే నాని అన్న మీ గురించి చెప్తా ఉంటారు ప్రతిసారి కలిసినప్పుడు, చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మైకులు తర్వాత సెన్సిబుల్గా తీస్తారని. అండ్ సార్, నిజంగా సార్ మీ గురించి చాలా బాగా చెప్తుంటారు ఎప్పుడు రెగ్యులర్గా. అండ్ ప్రొడ్యూసర్ గారు లైక్ కృష్ణారెడ్డి గారు, సార్ ఇట్ వాజ్ వెరీ నైస్ మీరు ఇండస్ట్రీకి రావడం. మీరు ఇంకా చాలా చాలా సినిమాలు తీయాలి, ఈ సినిమాతో పాటు ఇంకా మీ ఇద్దరం ఉన్నాం సార్. సో మాతో పాటు అండ్ సంజన ఆల్సో, సారీ. సో అందరినీ సినిమాలు తీయాలని, మీరు ఒక సినిమాతోనే కాకుండా ఒక 10 సినిమాలు తీసి నానీని కూడా అట్లాగే పెట్టుకోవాలని కోరుకుంటూ, అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ గైస్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం అండి. పెద్దలకి అందరికీ నమస్కారం. సార్, సినిమా అయితే చాలా బాగొచ్చింది. రాముడు, సారీ, నువ్వు నేను ఒకటో సినిమా నేను చూశాను, చాలా బాగుంటుంది సినిమా. డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందని కోరు ఆశిస్తున్నాను. అండ్ మా రంజిత్ గారికి స్పెషల్గా థ్యాంక్స్, అండ్ కృష్ణారెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, సంతోష్, శానమోని, మన కెమెరామెన్, అందరూ అద్భుతంగా చేశారు. సినిమా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. సత్యనారాయణ గారు, రాముడు మంచి బాలుడుకి సంతోష్ గారు కెమెరామ్యాన్, సో ఈ సినిమాకి ఆయనే కెమెరామ్యాన్. ఇది బాగుంది అనిపిస్తుందా మీకు? అది బాగుంది అనిపిస్తుంది. డెఫినెట్లీగా నువ్వు నేను ఒకటో అని డెఫినెట్లీగా చాలా విజువల్గా చాలా బాగుంది. ఎవరైనా సరే తన సినిమా చెప్తారు, బట్ తన సినిమాని వదిలేసి ఈ సినిమాని పొగిడారంటే నిజంగా చాలా చాలా గ్రేట్ సో. అండ్ సంతోష్ గారు, హియర్ యు ప్రూఫ్స్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. దామోదర్ రెడ్డి గారు, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. స్పెషల్గా నరసింహారెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి నా అంటే హృదయపూర్వకంగా చెప్తున్నది, సినిమా సక్సెస్ కావాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకైతే అంత ఐడియా లేదు, కానీ ఈ సినిమా ఎట్లాగో సక్సెస్ అవుతుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. చాలా బాగుందండి, సీరియస్లీ కంగ్రాట్స్.
నాకంటే చాలా బాగా చేసావు సీరియస్లీ. ఫస్ట్ ఫస్ట్ నా మూవీలో కూడా ఇంత పర్ఫార్మెన్స్ నేను చూపించలేదు, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆ లాస్ట్లో ఆ ఎమోషన్ చాలా బాగా క్యారీ చేసావు. అండ్ చెప్పేంత పెద్దోని కాదు, చిన్నోనే. సో అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నాని, ఎక్కడ నుండి కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది. అండ్ సీరియస్లీ లిరిక్స్ చాలా బాగా రాశారు. ఎవరో కానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. నెక్స్ట్ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా తీసే అంత డబ్బులు రావాలి, మరీ ఎక్కువ వస్తే తీరేమని సారీ. సో సినిమా మంచి ప్యాషన్ పెట్టి తీసినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఖర్చు వెనకాడకుండా బాగా తీశారు మూవీని. అండ్ రంజిత్ని ప్రమోట్ చేయాలనే తపన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మొత్తం అందరికి అనిపిస్తుంది. యాక్చువల్గా మ్యూజిక్ డైరెక్టర్ నా క్లోజ్ ఫ్రెండ్ అండి, 10 ఇయర్స్ ఫ్రెండ్. యాక్చువల్గా నేను అందరి బంధువు అయిన ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ సినిమా తీసామండి, చంద్ర సిద్ధార్థ్ గారు డైరెక్టర్, దాన్ని నేను ప్రొడ్యూసర్ అండి. యాక్చువల్గా బిహైండ్ స్క్రీన్ అన్నట్టు నేను స్క్రీన్ మీదకి రాకుండా అంతా ఫైనాన్స్ చేసి ఆ సినిమా చేసాము. యాక్చువల్గా ఆ సినిమాకి మా తమ్ముడు మ్యూజిక్ డైరెక్టర్ రామనారాయణనే పెట్టానండి నేను ఆ రోజు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనూప్ రూబెన్స్కి ఇచ్చాం ఆ ఛాన్సు. ఆ మూవీ హిట్ అయ్యి అనూప్ రూబెన్స్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడండి. అలాగే మా రామ్ కూడా నెక్స్ట్ మా కమింగ్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఒకటి డిజైన్ చేస్తున్నాం. ఆల్రెడీ సినిమాలు చేశాడు, ఇస్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండి. పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్స్, పెద్ద ఇది భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. దానికి డెఫినెట్గా దేవి తర్వాత మళ్ళీ దేవిలాగా ప్యాషన్ ఎక్కువ స్టైలిష్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈజీ, ఇట్స్ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పలేము, ఈజ్ వెరీ ప్యాషన్గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ తెలిసిన ఒక చిన్న అప్కమింగ్ పర్సన్లో బ్యూటిఫుల్ ఇదండి. ఇక సినిమా విషయానికి వస్తే మా కార్తీక్ గారు బాగా కష్టపడి చేశారు. ఇప్పుడున్న జనరేషన్లో అప్కమింగ్ హీరోస్ అందరు కూడా, న్యూ జనరేషన్ చాలా బాగుందండి. ఈ న్యూ కమర్స్ని బ్లెస్ చేయాలని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ నేను పేరు పేరున బ్లెస్ చేస్తూ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్స్ టీం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వత్సనారాయణ గారు అండ్ ఝాన్సీ గారు, ప్లీజ్ వెల్కమ్. సో బొత్స సత్యనారాయణ, మరొకసారి సాదర స్వాగతం బొత్స సత్యనారాయణ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఇవాళ మీరు మాఫంగా ముఖ్య అతిథి బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా నువ్వు నేను ఒక్కటవుదాం సినిమా ఆడియో సిడీ లాంచ్, శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటల్ని మనం వింటున్నాము. సినిమా సీడీ మొదటి సీడీని బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా బొత్స ఝాన్సీ గారికి అందిస్తారు. మొదటి సీడీ నువ్వు నేను ఒకటవుదాం సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఝాన్సీ గారికి. TeaTimeNews.com presents నువ్వు నేను ఒకటవుదాం ఆడియో లాంచ్ పవర్డ్ బై లాట్ మొబైల్స్ అండ్ శ్రేయాస్ ఫ్యాషన్స్. శ్రేయాస్ మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటల్ని మనం వింటున్నాము. ఈ సినిమా పాటల్ని మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే కనుక ఐట్యూన్స్, హంగామా, ఇంకా శ్రేయాస్ మీడియా జ్యూక్ బాక్స్లో వినొచ్చు.